చూడండి ఇదంతా వేర్లే చూడండి చుట్టూ వచ్చాయి బెర్రీస్ మనందరికీ పరిచయమే అండి ఈ పేరు ఎందుకంటే మనము మన గార్డెన్లో స్ట్రాబెర్రీస్ని పెంచుకుంటూ ఉంటాము అలాగే మల్బెర్రీస్ని కూడా పెంచుకుంటూ ఉంటాము ఈ బెర్రీస్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బెర్రీస్ని మనము ఫ్రీక్వెంట్గా తరచూ తినటం వలన మనకి మన మెదడుకి కావాల్సిన పోషకాలు ఎన్నో మా ఈ బెర్రీస్ని తినటం వల్ల అందుతాయి ఇంకా మన వయసు కూడా మీరినట్లుగా కనిపించదండి అంటే మనము మన రియల్ ఏజ్ కంటే ఒక 10-5 ఇయర్స్ చిన్నవాళ్ళంలాగా కనిపిస్తూ ఉంటాము అంతేకాదండి ఈ బెర్రీస్లో చాలా రకాల యాంటీ యాక్సిడెంట్లు కూడా ఉంటాయన్నమాట ఎందుకు ఇదంతా చెప్తున్నాను ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బెర్రీస్ని మనము ఈ బెర్రీస్ చెట్లని మనం చాలా ఈజీగా మన ఇంట్లో పెంచుకోవచ్చు అన్నీ కుదరకపోవచ్చు మనకు కుదిరిన ఈ మల్బెర్రీస్ని మనం ఈజీగా పెంచుకుందాము ఇవాల్టి వీడియోలో మనము ఎంత ఈజీగా ఈ మల్బెర్రీ మొక్కలని ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి నమస్తే నా పేరు భవాని ఈతర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం మీ టెరెస్ గార్డెన్లో ఏ రకాల బెర్రీస్ చెట్లని మీరు పెంచుతున్నారు ఇప్పటివరకు మీరు ఎన్ని రకాల బెర్రీస్ని టేస్ట్ చేశారు అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి మల్బెర్రీ మొక్కలు అన్నమాట చిన్న సైజులో కాస్తాయి అలాగే మనకి 4 ఇంచుల పొడవు ఉన్న మల్బెర్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట చెట్లు నేను పెంచినవి చిన్న సైజ్ మల్బెర్రీస్ ఈ మల్బెర్రీ మొక్కలు నేను స్టెమ్ కట్టింగ్స్ తోటి ప్రాపగేట్ చేసినవన్నీ చాలా ఈజీగా స్టెమ్ కట్టింగ్స్తో మనం వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఆ కట్టింగ్స్ ఎలా పెట్టాను అన్నది అంతా కూడా వీడియో క్లిప్స్ మీకు యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఇవి ఒక 2 మంత్స్ నుంచి ఈ ఓన్లీ ఇసుకలోనే ఉన్నాయండి చూడండి ఇక్కడ కంప్లీట్ ఇసుకలోనే ఈ స్టెమ్ కట్టింగ్స్ అనేది పెట్టాను నేను అయినా కూడా చక్కగా ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ ఇది సెకండ్ ఫ్లవరింగ్ అన్నమాట అంటే ఈ స్టెమ్ కట్టింగ్స్ని నేను వీటి కాయలు వచ్చే సీజన్లో కట్ చేశానన్నమాట కట్ చేసినా కూడా ఈ స్టెమ్స్కి చక్కగా కాయలు వచ్చాయండి ఆ ఫోటో చిన్న క్లిప్ ఒకటి ఉంది అది కూడా యాడ్ చేస్తాను చూడండి అవి కోసుకున్న తర్వాత ఇది సెకండ్ టైం పడిందండి ఓన్లీ ఇసుకలోనే ఇవి నేను రీపాట్ చేసి చక్కగా వీటికి కావాల్సిన ఫుడ్ ఎరువులు అవన్నీ ఇస్తే ఇవి ఇంకా చక్కగా కాస్తాయన్నమాట నా దగ్గర ఆల్రెడీ 2 మొక్కలు ఉన్నాయండి పైన టెర్రస్లో ఒక మొక్క ఉంది అలాగే కింద గ్రౌండ్లో కూడా ఉందండి గ్రౌండ్లో పెట్టింది మాత్రం చాలా హైట్ పెరిగింది దాని నుండి ఎక్కువ కట్టింగ్స్ చేస్తూ ఉంటాం మేము ఇంటికి ఎవరైనా వచ్చినా నన్ను ఎవరైనా ఈ మొక్కని అడిగినా కూడా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం కోసం అని చెప్పి నేను ఇలా కట్టింగ్స్ పెడుతూ ఉంటాను చక్కగా ఎప్పటికప్పుడు అండ్ ఇవి వేరే చిన్న చిన్న కుండీలలోకి షిఫ్ట్ చేసి వాళ్ళ పక్కకు పెడతానండి ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాను ఎవ్రీ టైం సీజన్లో కట్టింగ్ చేస్తాను కదా ఈ మల్బెర్రీ మొక్కల్ని ఆ టైంలో ఖచ్చితంగా వీటిని పెడతాను నెల నుండి 2 నెలల్లో ఇవి ఈ ఫ్లవరింగ్ మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇది మెచ్యూర్డ్ మొక్క నుంచి తీసుకున్నటువంటి కట్టింగ్ కదా మనం పెట్టిన ఈ స్టెమ్ కూడా చూడండి చాలా మందంగా ఉన్నటువంటి స్టెమ్ని పెట్టామన్నమాట అందుకే ఇది తొందరగా ఫ్లవరింగ్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఎంత ఈజీగా ప్రాపగేట్ చేసుకున్నామో ఆ ప్రాసెస్ అంతా కూడా చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది మా ఇంట్లో నేలలో ఉన్న మల్బెర్రీ మొక్క నుండి కలెక్ట్ చేసినటువంటి స్టెమ్స్ అన్నమాట ఇక్కడ నేను 2000 మందం ఉన్న స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను మనము ఎక్కువగా మందంగా ఉన్న స్టెమ్స్ని ప్రిఫర్ చేయాలి అండి వీటికి సన్నవి ఉన్నాయి కదా అవి కూడా అన్నీ పెడుతున్నాను కానీ వీలైనంత వరకు లావు ఎక్కువగా ఉన్న కాండాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఎంత లావుగా ఉన్న స్టెమ్ మనకి నాటుకుంటే అంత ఏజ్డ్ మొక్క మనకి వచ్చినట్లే అండి అది చాలా మెచ్యూర్డ్ మొక్క దాని నుండి మనము ఫ్లవరింగ్ తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఫ్రూటింగ్ కూడా తొందరగా వస్తుంది ఇక్కడ ఆకులన్నీ కూడా తీసేసి స్టెమ్స్ అన్నింటినీ రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆకులన్నీ తీసేసి చక్కగా మనకి కావాల్సినంత సైజులో స్టెమ్ కట్టింగ్స్ అనేది తీసుకున్నానండి సన్నవి మాత్రం ప్రిఫర్ చేయకండి ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను కానీ ఎక్కువ మందంగా ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి వీటితో పాటు అన్నీ పెడతాను అన్నా కూడా ప్రాబ్లం లేదు ఇలా 2 కుండీలలో కంప్లీట్గా ఇసుక మాత్రమే తీసుకున్నానండి వెడల్పుగా ఉన్న కుండీలు లోతు ఎక్కువగా ఉన్న కుండీలు తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే వేర్లు స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇసుకని మాత్రమే తీసుకుందాము ఇసుకలో ఏమి కలపాల్సిన అవసరం లేదండి ఇసుక ఒక్కటి తీసుకుంటే వేర్లు చాలా ఈజీగా అంటే ఈ యొక్క కాండము కుళ్ళిపోకుండా ఎరేషన్ అనేది బాగా జరిగి
వేర్లు తొందరగా ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అలా వచ్చిన వేర్లు తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి ఇసుక చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ మొక్క యొక్క కాండము కదలకుండా గాలికి అటు ఇటు అలా కదలకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల వెంటనే వేర్లు వస్తాయన్నమాట. ఏ పూల మొక్క అయినా ఏ పండ్ల మొక్కలైనా కాండం నుంచి ప్రాపగేట్ చేసుకునేవి ఇలా ఓన్లీ ఇసుకలో పెట్టుకోవచ్చు. ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోండి కాండం చుట్టూ. వాతావరణంలో మార్పులను బట్టి మనము ఇలా పెట్టుకున్న స్టెమ్ కట్టింగ్స్ని కవర్తో కవర్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే కంప్లీట్ వర్షాలు పడుతూ చల్లగా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే పర్లేదు, కానీ కొంచెము ఎండగా ఉండి వడగాలి రావటము లేదంటే ఒక పూట వర్షం ఎక్కువగా వచ్చి ఒక పూట ఎండ బాగా కొట్టడం ఇట్లాగా ఉంటే మాత్రం ఇందులో కాండంలలో ఉన్న జీవం తొందరగా పోయి ఆ స్టెమ్ అనేది పాడవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కవర్ కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మనం చాలా స్టెమ్స్ పెడతాం కదండి, వాటిల్లో మ్యాక్సిమం స్టెమ్స్కి వేర్లు వస్తాయి ఇలా కట్టుకుంటే. ఫిఫ్టీన్ డేస్ తర్వాత రిజల్ట్ అనేది ఈ విధంగా ఉందండి. కొత్త చిగురు స్టార్ట్ అయింది, అలాగే కొత్తగా ఫ్లవరింగ్, ఇంకా ఫ్లవరింగ్ దాటిన తర్వాత పిందెలు కూడా పడుతున్నాయి. అందుకని నేను కవర్ అంతా కంప్లీట్గా తీసేశాను. చూడండి మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో. లావుగా ఉన్న స్టెమ్స్కి అయితే చక్కగా ఫ్రూట్ అనేది కూడా పడిందనమాట. ఇలా ఎండాకులు ఏమైనా ఉంటే చిన్నగా కాండం కదలకుండా కట్ చేసుకోండి. రెండిటిలో పెట్టాను కదండి, ఇంకో దాంట్లో పెట్టిన స్టెమ్స్కి కూడా ఈ విధంగా ఫ్లవరింగ్ అనేది వచ్చింది. కుండీలలో ఉన్న ఇసుక మాత్రం పొడిపారకుండా చూసుకోండి. ఎల్లప్పుడూ తడిగా ఉండేలా డైలీ వాటరింగ్ చేసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా తొందరగా రూట్స్ వచ్చి రెడీ అవుతాయి. సార్ కదా స్టెమ్ కటింగ్స్ ఎట్లా తీసుకున్నాను, ఏ విధంగా ఈ ఇసుకలో పెట్టాను అన్నది అంతా కూడా వీడియోలో చూసారు కదా. ఇప్పుడు ఇవి 2 నెలల తర్వాత మొక్కలండి. ఇప్పుడు వీటి స్టేటస్ ఎలా ఉంది, ఇవి వేర్లు ఎంతవరకు వచ్చాయన్నది ఇప్పుడు చూద్దాము. స్లోగా తీసుకోవాలండి, ఎందుకంటే వేర్లు తెగే ఛాన్స్ ఉంటుంది. చూడండి లోపల మనకి బాటిల్స్ ఉంటే చక్కగా బాటిల్స్లో కూడా పెట్టుకోవచ్చండి. కవర్స్ ఉంటే ఆ కవర్స్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా తొందరగా పెరుగుతాయి ఇవి, డౌటే లేదు. చూడండి వేర్లు ఎలా వచ్చాయో. చాలా మెచ్యూర్డ్ స్టెమ్కి చక్కగా వచ్చాయండి. ఇది దీనికంటే కూడా ఇది ఎక్కువ తొందరగా ఫ్లవరింగ్ అనేది ఇస్తుంది, స్టార్ట్ అవుతుంది. కాయలు కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. ఇంకా డిస్టర్బ్ చేయనండి, అంటే ఈ మట్టి అంతా తీస్తే వేర్లు అది తెగిపోతాయి. చూడండి దీనికి వేర్లు ఎంత బాగా వచ్చాయో. చూడండి చూడండి ఇదంతా వేర్లే.
కట్టింగ్స్ అన్ని ఇసుకలోంచి తీసాక ఈ విధంగా ఉండండి 2 మంత్స్ కంప్లీట్ ఎలాంటి ఎరువులు లేకుండా ఓన్లీ ఇసుకలోనే ఇంత బాగా వచ్చాయి చూడండి ఇంకా మనం రీపాట్ చేసుకుంటే ఇవి చక్కగా నాటుకొని బోల్డ్ అని కాయలు కాస్తాయి మనకి సో ఇదండి ఇక్కడ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూడండి ఇవన్నీ మరొక గార్డెన్ కి గెస్ట్ లాగా వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి మా గార్డెన్ నుంచి ఇవి నేను వెంటనే రీపాట్ కూడా చేసేస్తున్నానండి ఇది పాతవి ప్లాస్టిక్ ఉన్నాయి నా దగ్గర వాటిలో నాటేస్తున్నాను బాటిల్స్ ఇట్లాంటి డబ్బాలు వీటన్నిటిని మనము వేస్ట్ గా పోనివ్వకుండా ఇలా నాటుకోవచ్చు ఎవరకైనా ఇస్తే వాళ్ళు చక్కగా వీటిని తీసుకెళ్లి రీపాట్ పెద్ద బకెట్స్ లోకి వాటిలోకి రీపాట్ చేసుకుంటారు నా దగ్గర ఆల్్రెడీ మొక్కలు ఉన్నాయి కదా ఇంకందుకని నేను నా గార్డెన్ లో పెట్టట్లేదు సాయిల్ మిక్స్ అండి మనకు కంపోస్ట్ కంపల్సరీ పశువుల ఎరువు ఉంటే ఇంకా మంచిదండి పశువుల ఎరువు కంపల్సరీ ఉండేలా చూసుకోండి సాయిల్ మిక్స్ లో సాయిల్ అనేది చాలా లూజ్ గా ఉండేలా చూసుకోండి చూడండి ఎంత హెల్తీగా రూట్స్ వచ్చాయో సో మనము ఈ విధంగా నాటేసుకుందాము ఇస్కలోనే పెడుతున్నానండి ఎందుకంటే అతి ఎవరకైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి వీటిలోంచి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇదే ఇస్కలో మెన్యూర్ ఇంకా సాయిల్ మిక్స్ ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ ఉంటే కలిపి ఇందులోనే పెడుతున్నాను రిపోర్ట్ చేసేసానండి ఇసుకలో కొంచెంగా సాయిల్ కలుపుకొని చేశాను పై నుండి కాస్తంత సాయిల్ మిక్స్ అనేది వేస్తున్నాను బలం కావాలి కదా ఎంతైనా ఇది వాళ్ళ గార్డెన్ లోకి వెళ్లి సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం బలం ఇస్తే ఏంటంటే చక్కగా ఇంకా ఆకులు వేసి రెడీ ఫ్రూట్స్ అనేవి రెడీ అవుతాయి ఇదండి చూసారు కదా స్టెమ్స్ తో ప్రాపగేట్ చేసినటువంటి స్టెమ్స్ ని చక్కగా మల్బరీ చెట్లని ఎలా పెంచాలో చూపించాను అలాగే ఏ విధంగా నాటుకోవాలనేది కూడా చూపించాను వాటరింగ్ చేద్దాము సో ఇదండి ఈ రోజు వీడియో మల్బరీ చెట్లని స్టెమ్ కట్టింగ్స్ తోటి మనము చాలా ఈజీగా ఎలా పెంచుకోవాలి అన్నది తెలుసుకున్నాం కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసి ఈతర మిల్లలు గార్డెనింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు మీరు నన్ను ఈతర మిల్లలు Facebook అండ్ Instagram లో కూడా ఫాలో అవ్వచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్